ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొన్ని సర్కారు బడులు సత్తాచాటుతూ ఉన్నాయి. ఫలితాల దగ్గర నుంచి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పెంపొందిస్తూ అందరి మన్ననాల్ని అందుకుంటున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, దాతలు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా చేస్తున్న కృషికి చక్కని ఫలితాలు వస్తున్నాయి. అన్నింటికీ మించి విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియను పెంచేందుకు ఇక్కడ పాటిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఇది సూర్యాపేట జిల్లా టేకుమట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. గతంలో అధికారుల నిర్లక్ష్యానికి గురైన పాఠశాల జిల్లాలో ముందు వరుసలో ఉండేది. ఒకప్పుడు అంతంతమాత్రంగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఇప్పుడు గణనీయంగా పెరిగింది. పిల్లలను ఆకట్టుకునేందుకు ఇక్కడి టీచర్లు అవలంబిస్తున్న పద్ధతులు చక్కని ఫలితాలనిస్తున్నాయి. టేకుమట్ల పాఠశాలలో విద్యాబోధనే కాకుండా విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. భూమి నిర్వహణ, నీటి నిర్వహణ, విద్యుత్ పొదుపు, జీవ వైవిధ్య పరిరక్షణ, హరిత నిర్వహణ వంటి కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అన్నింటా జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. దాతల సాయంతో వసతులు సహా ఏకరూప దుస్తులు, పుస్తకాలు వంటివి సమకూర్చుకుంటున్నారు. హరిత పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పాఠశాల ఆవరణలో 266 చెట్లు పెంచుతున్నారు. మేము 6th క్లాస్ లో ఉన్న నుంచి నిర్వహిస్తున్నాం. మేము వందేమాతరం ఫౌండేషన్స్ కు వెళ్ళి దాని ద్వారా మేము నేర్చుకుని వచ్చాము. ఇంకా బాలసభ అటువంటి డాన్సెస్ అలాంటి మొత్తం మాకు నేర్పించారు. ఆ వాటి ద్వారా ఇప్పుడు మేము అక్కడి నుంచి నేర్చుకుని ఇక్కడికి వచ్చి మేము మా స్కూల్ వాళ్ళకి నేర్పిస్తున్నాము. ఫ్రెండ్ చెప్తుండే కదా మంచిగా ఏంటి, టీచర్ చెప్పకపోయినా నాకు అర్థం కాలేదు, నా ఫ్రెండ్ చెప్తుంది కదా అని వాళ్ళు శ్రద్ధగా వింటారు. మేము ప్రతి శుక్రవారం హరిత దళాలుగా జట్లుగా ఏర్పడి ప్రతిరోజు శుక్రవారం వచ్చి టీషర్ట్లు వేసుకొని అలాగే పేపర్లు గార్డెన్లో స్కూల్లో పేపర్లు అన్నీ వేరి మా స్కూల్లో 265 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అన్నిటికీ పారులు తీసి వాటికి నీళ్లు పెట్టి గార్డెన్లో స్కూల్లో ఉన్న పేపర్లన్నీ వేస్తాము. ఈ జిమ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. స్కూల్లో గేమ్స్ పెడేటప్పుడు వాలీబాల్ ఆడుతుంటాం, వాలీబాల్తో పాటు జిమ్ కూడా మేము చేస్తున్నాం. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఎస్ అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ పాఠశాలలు అమలు చేస్తున్నారు. ఇదే కాకుండా లిటిల్ టీచర్స్, బాలసభ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన మరునాడు అదే విషయాన్ని లిటిల్ టీచర్స్ బోధిస్తారు. నెల నెల 1st, 3rd శనివారం రోజు ఒక్కో సమస్యపై బాలసభలో విద్యార్థులు ఉపన్యసిస్తారు. ఈ సభలో కలెక్టర్, ప్రధానోపాధ్యాయుడు, డిఇఓ వంటి పాత్రల్లో వారు సభ వేదికపై ఆసీనులవుతారు. ప్రైవేటు మోజులో పడుతున్నటువంటి విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాలలకు పోకుండా ఆర్థిక భారం అవుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లను మూసివేసే విధంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులము అదేవిధంగా ఉపాధ్యాయులందరం కూడా సర్కారు బడి పిల్లలంటే సత్తా కలిగినటువంటి పిల్లలు, ప్రభుత్వం బడి పిల్లలంటే ప్రతిభ కలిగినటువంటి పిల్లలని చెప్పి అదే కోణంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల్ని డిసిప్లిన్ తీసుకురావడానికి డోనార్స్ మాకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. దాంతోపాటు బాలసభ పిల్లల్లో భయం లేకుండా ఫ్రీగా మాట్లాడడానికి, ధైర్యంగా ఏ సమస్యనైనా ఎవరితోటైనా చర్చించడానికి అనువుగా ఉంటుందని పిల్లల్లో బాలసభని కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పిల్లవాడికి ధైర్యం వస్తుందో అల్టిమేట్గా సబ్జెక్టు కూడా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. 10 విద్యార్థులు రాష్ట్ర స్థాయి, 3 విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. విద్యార్థుల కోసం వ్యాయామశాల సైతం ఏర్పాటు చేశారు. పలు పోటీల్లో ఈ పాఠశాల పిల్లలు ప్రతిభ కనబరుస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు.